హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి, పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్లో ఏబిపిఎస్సి నుంచి నవంబర్ 2020 సెషన్స్ తాలూకా డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఇది మీరు అనౌన్స్మెంట్స్ దగ్గర చూడవచ్చు అనమాట. సో ఇందులో మీకు ఉపయోగపడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీ మిత్రులకు షేర్ అనేది చేయండి. మొదటగా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేద్దాం, ఓకేనా? ఇది మీకు మొబైల్లో కూడా ఓపెన్ అయితే అవుతుంది. సో జస్ట్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ మీద. సో వెంటనే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, ఓకేనా? వీటికి దరఖాస్తు అనేది చేసుకునేందుకు 26/3/2021 నుంచి 15/4/2021 వరకు కూడా ఉంది టైం, ఓకే? సో ఎగ్జామ్ అనేది 29/5/2021 నుంచి 3/6/2021 వరకు కూడా వివిధ సెషన్స్ వారీగా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మీరు వీటికి దరఖాస్తు అనేది చేయాలంటే కంపల్సరిగా ఏపీఎస్సీ నందు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి, ఓకేనా? సో ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అన్నిటికీ కూడా అందరూ కూడా ఓటీపీఆర్ నమోదు అయితే చేసుకోవాలి. మీరు వివిధ జాబ్స్ పరంగా ఓటీపీఆర్ ఆల్రెడీ చేసుకుని ఉండొచ్చు, బట్ ఏంటంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించి మళ్ళీ మీరు ఓటీపీఆర్ అనేది చేయించుకోవాలి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట, ఓకే? మీరు గతంలో రాసినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో స్వయం అదే తరహాలో ఉంటుంది. సో ప్రతి పేపర్కి మనం ఖచ్చితంగా 40% స్కోర్ అనేది సాధించాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్కి అయితే మనం ఎటువంటి పెన్స్ కానీ ప్యాడ్స్ కానీ తీసుకెళ్ళక్కర్లేదు, కానీ అయితే బుక్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ టెస్ట్లకి బుక్స్కి అయితే బేరాడ్ బుక్స్ ఉంటాయి కదా, సో ఆ బుక్స్కి అయితే అనుమతి అయితే ఉంటుంది. సో పెన్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ అనేది చేస్తారు, ఓకేనా? సో ఆబ్జెక్ట్ టైప్ పేపర్ సంబంధించి 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదే కన్వెన్షనల్ టైప్ పేపర్స్కి అయితే 3 అవర్స్ పాటు టైం అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా? దాని తర్వాత ఈచ్ పేపర్కి 500 రూపీస్ అనేది పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు, ఓకేనా? ప్రతి పేపర్కి మనం 500 రూపీస్ చొప్పున పే చేస్తూ సో ఎన్ని పేపర్స్కైనా మనం రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఏదైనా సరే మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ నందు మిస్టేక్స్ కనుక చేసినట్లయితే వాటిని కరెక్షన్ నిమిత్తము 100 రూపీస్ అనేది పే చేయాలని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది, ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్స్ అని చెప్పి 100 రూపీస్ అని చెప్పి అన్నారు. సో అది కూడా మీరు చూసుకొని చాలా జాగ్రత్తగా వీటికి దరఖాస్తు చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, తర్వాత పేపర్ కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనం ఏ బుక్స్ అనేవి ఎగ్జామ్కి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. డిపార్ట్మెంట్ టెస్ట్ అనేటప్పటికల్లా మనకి ఇవన్నీ కూడా సో బుక్స్తోనే ఉంటుంది కాబట్టి వర్క్ అనేది మీరు బేరియాడ్ బుక్స్ అనేది సంపాదించాలి. సో అక్కడ మనం ఎగ్జామ్స్కి ఆన్సర్స్ అనేది చూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ బేరియాడ్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, వాటి మాత్రమే ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేస్తారు, ఓకేనా? అండ్ తర్వాత మనం చూసినట్లయితే ఓకే, సో కంపల్సరిగా 40 మార్క్స్ ఈచ్ పేపర్కి 40 మార్క్స్ మనం గెయిన్ చేయగలిగితేనే ఈ యొక్క ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతాము, ఓకేనా? సో ఏ టెస్ట్లు అనేవి ఏ పేపర్ కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఓకేనా? వార్డ్ హెచ్ఓఎల్ ఎంప్లాయీస్ అయితే పేపర్ కోడ్ 8-10, ద అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1 పార్ట్ 2 పేపర్ కోడ్ 8-10 ఈ రెండు కూడా రాయడం అయితే జరుగుతుంది. అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సచివాలయ ఎంప్లాయీస్ వారి గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. సో మిగతా డిపార్ట్మెంట్లో వారికి సంబంధించినటువంటి పేపర్స్ అనేది చూడొచ్చు. తర్వాత గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వారైతే సాధారణంగా మనకు చూడండి పేపర్ కోడ్ 146-148, ఓకే? ది అకౌంట్ టెస్ట్ ఫర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ అని చెప్పి ఉంది 146-148, వాటికి సంబంధించి బీరియాడ్ బుక్స్ అనేది సంపాదించుకొని వారు ఎగ్జామ్స్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అన్నమాట, ఓకే? సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో కంపల్సరీగా ఎవరైతే ప్రీవియస్గా ఎగ్జామ్ అయితే రాయలేకపోయారో లేదంటే కొత్తగా ఈ సచివాలయం ఉద్యోగులకు అయితే రావడం జరిగిందో వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్లో వీటిని కంప్లీట్ అని చేయాలని కూడా మనకు ఒక ఆర్డర్ అయితే పాస్ అయింది కాబట్టి. సో తప్పనిసరిగా వీటికి ప్రిపరేషన్ అయితే అవ్వండి, అత్వరలో ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.